సిఎం టీవీ ప్రేక్షకులకి నమస్కారాలు. మనం మన యొక్క సిఎం టీవీ ద్వారా మనం కొన్ని శీర్షికలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మన ఊరు మన నాయకుడు, మన ఊరు మన రైతు, తర్వాత మన ఊరు మన పాట, తర్వాత వంటకాలు, తర్వాత బంగారు బొమ్మ లాంటి శీర్షికలను ఏర్పాటు చేసుకొని ప్రత్యేకంగా శీర్షికలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ శీర్షికలతో పాటుగా డైలీ న్యూసెస్ తర్వాత ఇవన్నీ కూడా చేసుకుంటూ సీఎం టీవీని కంటిన్యూ చేసుకోవడం జరుగుతుంది సార్. సో ఈరోజు మీరు మా యొక్క పిలుపుని అందుకొని, మా యొక్క ఆహ్వానం అందుకొని మా సీఎం టీవీ ఛానల్కి వచ్చేసి మీ యొక్క అమూల్య సలహాలు ఇవ్వడానికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటారు సార్. సో మనకు ఈరోజు మన ముందు సింగరేణి బొగ్గన్ల వందేళ్ల చరిత్రలో ఏఐటీసీ అనే యూనియన్కి ఉన్నటువంటి గుర్తింపు అనేది వేరే ఏ యూనియన్లో కూడా అంతా ఉండలేదన్నటువంటి నమ్మకాన్ని మనం చెప్పుకోవచ్చు. దానికి నాయకత్వం వహిస్తున్న సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్కి నాయకత్వం వహిస్తున్నట్టుగా, అధ్యక్షులకు నాయకత్వం వహిస్తున్నటువంటిగా గౌరవనీయులు ఒక వై గట్టయ్య గారు మన స్టూడియోకి వచ్చారు. వారికి మరోసారి స్వాగతం తెలియజేసుకుంటూ సార్, మీ రాక మాకు చాలా సంతోషం. సో మేము మన ఈ ఛానల్ తరఫున సార్, మేము మన ఏరియాలో ఉండేటువంటి యొక్క మన ఊరు మన నాయకుడు అనే పేరుతోటి నాయకులందరూ పరిచయం చేస్తున్నాం. అలాగే మన ఊరు మన రైతు కూడా రైతులకు ఉండే సాధక బాధకాలను కూడా తెలియడం కొరకు ఒక రైతులను తీసుకొచ్చుకుని వార్త కూడా చేసుకున్న జరుగుతుంది సార్. అలాగే మన నాయకులు అనే దాని మీద, మన కార్మిక నాయకులు అనే దాని మీద కూడా కార్మిక నాయకులను తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మీరు రావడం జరిగింది సార్. సో మీరు ఈ యొక్క గోదావరి కనికి ఎప్పుడు వచ్చారు, ఫస్ట్ మీ పరిచయంతో మనం స్టార్ట్ చేసుకుందాం. గోదావరి కనికి ఎప్పుడు వచ్చారు, సొంత ఊరు ఎక్కడ, ఏం చదువుకున్నారు, ఎంతమంది పిల్లలు, మన యొక్క పరిచయం చేసుకోవాల్సిన మిమ్మల్ని ఆహ్వానించుకుంటున్నాం సార్. నేను యాక్చువల్గా మాది గుంజపడుగు గ్రామం. మా ఫాదర్ గుంజపడుగులో పుట్టి తర్వాత మాంజీర్ కాలనీలో ఆయన కోర్ ఫిల్లర్గా పనిచేయడం అనేటువంటి జరిగింది. అదే రకంగా మా ఫాదర్ నా చిన్నతనంలోనే చనిపోవడం వల్ల మేము మా అమ్మగారి తల్లిగారు ఊరు అమ్మమ్మ ఊరు మంతిని, మంతినిలోనే నేను పుట్టడం పెరగడం చదువుకోవడం కూడా మంతినిలోనే జరిగింది. ఆ తర్వాత హెచ్ఎస్సి వరకు నేను మంతినిలో చదువుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఉద్యోగాన్ని వేసిన కోసం గోదావరి కనికి 1965లో నేను ఇక్కడికి గోదావరి కనికి రావడం అనేటువంటిది జరిగింది. చాలా ప్రయత్నం చేశాం. ఆ రౌడుల్లో ఉద్యోగాలు చాలా ఈజీగా దొరికేది. కానీ నేను వచ్చినప్పుడు సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీలో నాయకుడిగా మాదిరెడ్డి భాస్కర్రావు గారు ఉండేవారు. అప్పుడు టెంపరరీగా ఒక నెల రోజుల కోసం నన్ను టైపిస్ట్గా పనిచేయమని చెప్పేసి ఆనాడు వారు కోరడం అనేటువంటిది జరిగింది సార్. ఇప్పుడు మనం దాని తర్వాత వచ్చిద్దాం, మీ పరిచయాలు ఇక్కడ అంటే మీ ఎడ్యుకేషన్ అంతా కూడా ఎక్కడ జరిగింది మీది? మంత్రిని. సో మంత్రి అంతా ఇక్కడ మనది బ్రతు దగ్గర కొరకు నాన్నగారు పరంపరించిన తర్వాత ఇక్కడ రావడం జరిగింది మీరు? అవునండి సార్. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ చేసిన పని ఏంటి సార్? మంత్రిని నుంచి గోదావరి కనికి ఉద్యోగాన్వేషణకు వచ్చిన తర్వాత అసలు పని ఉన్నది టైపిస్ట్గా నేను ఈ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్లో చేరడం అనేటువంటిది జరిగింది. అందులో ఉద్యోగం కావాలని నేను ఎంత ప్రయత్నం చేసినా ఆనాడు ఉన్నటువంటి మరి నాయకులు నన్ను వదిలిపెట్టకుండా కంటిన్యూగా పర్మనెంట్గా ఓల్డ్ టైమర్గా పనిచేయాలని చెప్పి వారు నన్ను కోరడం అనేటువంటిది జరిగింది. ఏదేమైనా ఆనాటి నుంచి ఈనాటి వరకు అందులో ప్రత్యేకించి 65లో నేను ఈ గోదావరి కనికి రావడం, 65లో నేను టైపిస్ట్గా చేయడం, ఆ తర్వాత అనేక పోస్టులని మరి నేను నిర్వహించడం అనేటువంటిది జరిగింది సార్. ఇప్పుడు మరి మీరు ఏఐటీసీ అంటే ఫస్ట్ రావడంతో ఏఐటీసీలో ఎంటర్ అయ్యాను మీరు? అవునండి. అంటే వేరే రాజకీయాల్లోకి ఎటు రాజకీయ పార్టీలోకి వెళ్ళినటువంటి ఆలోచన రాలేదు మీకు? అసలు ఏం రాలేదు. ఎందుకు రాలేదు సార్ మీకు మరి? ఎందుకు రాలేదంటే ఆ రోజుల్లో సింగరేణిలో అందులో ప్రత్యేకించి గోదావరి కనులో కూడా ఏఐటీసీ మొట్టమొదటి యూనియన్, అందులో సింగరేణిలోనే మొదటి యూనియన్,
ఏఐటిసి భారతదేశంలో మొట్టమొదటి యూనియన్ ఏఐటిసి. కానీ ఇక్కడ ఏఐటిసిలో ఆనాడు బ్రాంచ్ కార్యదర్శిగా ఉన్నటువంటి భాస్కర్ రావు గారు, ఆయన కొన్ని మాకు ఆయన యొక్క సహచరం వల్ల మేము చాలా నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. అందులో మంచినీలో ఉండగా అక్కడ కులాలు మతాలు ఇవన్నీ కూడా ఉన్నటువంటి రోజులు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత మార్పు ఏమిటంటే, ఇది కార్మికుల యొక్క క్షేత్రం కాబట్టి ఇక్కడ కులాలు మతాలు లేకుండా మనం అందరం సమానమే అనేటువంటి ఇది నాకు మొట్టమొదటి నచ్చడం అనేటువంటి జరిగింది. ప్రత్యేకించి భూస్వామ్య వాతావరణం ఉన్నటువంటి మరి మంత్రిలో దొరాని భాంచన్ కాల్ముక్త అనేటువంటి ఆ రోజుల్లో అందులో భూస్వాముల ఇంటి దగ్గర మరి చెప్పులు చేత పట్టుకొని జనం పోయేటువంటి రోజులకి ఇక్కడికి వచ్చినాక మనం అందరం ఒకటే అనేటువంటిది నాకు మనసులో బాగా అతుకపోవడం అనేటువంటి జరిగింది. ఇక్కడ కులాలు మతాలు అనేటువంటి ఏమీ లేవు కాబట్టి ఆనాడు ఈ యూనియన్లో పనిచేయాలనేటువంటి ఆలోచనతో నేను ఇది చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే సార్, సరే సంతోషం సార్. అయితే ఇప్పుడు మీరు ఊళ్ళల్లో ద్వారా బాంచన్ అనేటువంటి పరిస్థితి ఉండే కదా, అక్కడ ఊళ్ళల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇలాంటి ఉద్యమంలో మీరు పాల్గొని అక్కడ ఏమైనా వ్యతిరేకత అంటే యూత్ లోపల మార్పు తీసుకునే కానీ ప్రయత్నం చేశారు అప్పుడు? అసలు మేము చిన్నతనం నుంచి మేము అక్కడ మంచినీళ్ళలో ఉన్నప్పుడు చదువు పైన మేము ఎక్కువగా మరి శ్రద్ధ చూపెట్టడం అనేటువంటిది జరిగింది. నాకున్నటువంటి స్నేహితులు కూడా ఆనాడు బ్రాహ్మణులు ఉన్నారు, అట్లాగే షావుకారులు ఉన్నారు. దాంతోపాటు ఇప్పుడు గోదావరి కిరణ్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సోమారం సత్యనారాయణ, మేమంతా కూడా క్లాస్మేట్స్మి, బెంచ్ మెంట్స్మి. ఆయన కూడా మాకు నన్ను ముఖ్యంగా చాలా మంచిగా చూసేటువంటి వాడు. పేదరికంలో ఉన్నాను కాబట్టి అవసరం వచ్చినప్పుడల్లా ఆయన మాకు టీలు తాగించడం, టిఫిన్లు చేయించడం, మమ్మల్ని మంచిగా తన పక్కన కూర్చోబెట్టుకోవడమే కాదు, మేము చదువుకునే రోజుల్లో ట్యూషన్ ఒకే దగ్గరికి నన్ను ఆయనతో పాటు తీసుకొని పోయే ఇది ఉండేది. కాబట్టి నాకు ఎంతో నచ్చింది కాబట్టి ఇవాళ అక్కడికి ఇక్కడికి వాతావరణం ఇదేయండి కాబట్టి దీంట్లో ఇదే యూనియన్లో ఒకే యూనియన్లో చేరాను. ఒకే పార్టీలో ఉండడం అనేటువంటిది జరిగింది. వేరే పార్టీలకి పోవాలనేటువంటి ఆలోచన మాత్రం ఆనాడు లేదు, ఈనాడు కూడా నాకు లేదు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నాను. సరే సార్, ఓకే సంతోషం. అయితే మేము అదే ఎందుకు ఇదే యూనియన్ మీరు స్టార్టింగ్ నుంచి పట్టుకున్నారు అనేది మీరే ఆన్సర్ చెప్పడం జరిగింది. సో మరి మిగతా టీడీఎన్లు ఉన్నాయి కదా సార్, మిగతా టీడీఎన్ల ఆలోచన ఎలా ఉంది? అంటే దాంట్లో ఏఐటీసీలో ఉండాలనే ఆలోచన మీకు వచ్చింది, సంతోషం. మిగతా యూనియన్ల వైపు ఎందుకు మేము మీకు ఆహ్వానం లాగనా, లేకపోతే మీరు వెళ్ళలేదు, మీరు కావాలని వెళ్ళలేదా? ఆహ్వానం అంటే వేరే యూనియన్ నుంచి ఎప్పుడు మాకు రాలేదు సార్. ఎందుకంటే గోదావరి కిరణ్లో ఉన్నటువంటి నెంబర్ వన్ యూనియన్, నెంబర్ వన్ లీడర్సు ఈ ఐటీసీలోనూ సింగరేణి కాలేజీస్ వర్కర్స్ యూనియన్లోనే ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత, ఈ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మరి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు స్వయంగా మరి ఆ పార్టీ నాయకులు మాకు కబుర్లు చేయడం జరిగింది. మీకు ఏదంటే అది ఇష్టం, మీరు రండి అని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది, అప్పీల్ చేయడం జరిగింది. మిగతా వారి ద్వారా కూడా వాళ్ళు కబురు చేశారు. కానీ మొట్టమొదటి నుంచి కూడా పేదరికంలో ఉన్నాం కాబట్టి, పేదరికాన్ని అనుభవించినాం కాబట్టి, ఆకలి అంటే ఏమిటో తెలుసు కాబట్టి, మేము ఈ పద్ధతుల్లోనే మేము ఈ యొక్క ప్రలోభాలకు కానీ లేకుంటే వేరే వాళ్ళు ఆహ్వానించినా మీకు అనుకున్నంత అలవన్సు ఇచ్చినా మేము పోకుండా ఇది ఒక కట్టుబడి ఒక కమిట్మెంట్ కార్యకర్తగా ఆనాడు, ఇవాళ లీడర్గా ఉన్నప్పుడు కూడా ఈనాడు కూడా కమిట్మెంట్తోనే ఉన్నాం కాబట్టి, ఎవరు మమ్మల్ని ఆహ్వానించినా లేదా రమ్మని చెప్పి చెప్పినా మీకు అన్ని సౌకర్యాలు వసతులు ఏర్పాటు చేస్తామన్నా మేము వెళ్లకుండా ఈ పార్టీలోని ఈ యూనియన్లోని మేము కంటిన్యూ కావడం జరుగుతున్నది అనేది మేము. సార్ సంతోషం, సంతోషం సార్. సో ఇప్పుడు మనకు సింగరేణిలో ఇప్పుడు ఏఐటీసీలో మీరు ఫస్ట్ ఒక క్లర్క్గా చేరినని చెప్పేసి టైపిస్ట్గా చేరని చెప్పారు కదా సార్,
ఆ తర్వాత అంచెలంచెలు ఎదుగుతూ ఈ యొక్క యూనియన్ లోపల ప్రధానమైన బాధ్యతలు ఎప్పుడు చేపట్టింది మీరు? మొట్టమొదట్లో నేను పనిచేస్తున్నటువంటి క్రమంలోని అందులో ప్రత్యేకించి భాస్కర్ రావు గారు ఆయన నన్ను అంచెలంచెలుగా ఎదగటానికి కూడా దోహదపడడం అనేటువంటిది జరిగింది. ఆయన గురించి ఇక్కడ ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను సార్. ఎందుకంటే ఆనాడు మాకు ఉన్నటువంటి అలవెన్స్, నేను మొట్టమొదట్లో 65లో వచ్చినప్పుడు 45 రూపాయలు మాత్రమే మాకు అలవెన్స్గా ఇవ్వడం అనేటువంటిది జరిగింది సార్. ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత 60 రూపాయలు, ఒక అమ్మాయి పుట్టిన తర్వాత 100 రూపాయలు, ఆ రకంగా మరి పెంచుకుంటూ రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మేము మొట్టమొదటి నుంచి కూడా దీంట్లో అంటే పెద్దగా ఖర్చు పెట్టాలి లేకుంటే సంపాదించాలి అనేటువంటి ఆలోచన మాత్రం మాకు ఆనాడు కానీ ఈనాడు కానీ లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మాకు ఆర్గనైజ్ సెక్రటరీగా ఇచ్చారు, వైస్ ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది. డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఆయన భాస్కర్ గారు, మరి ఆయన మరణం తర్వాత తర్వాత నన్ను ఏకగ్రీవంగా కొమరయ్య గారు డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత కొమరయ్య గారు కూడా మరి 65లో ఆయన 95లో ఆయన చనిపోయినటువంటి తర్వాత కొత్తగూడెంలో జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశంలో కేఎల్ మహేంద్ర గారి నాయకత్వంలో అప్పుడు అనేక మంది అసలు పోటీ చేసి ఈ జనరల్ సెక్రటరీగా కావాలని చేసినప్పటికీ మరి నేనైతే కోరుకోలేదు, కావాలని నేను అడగలేదు, కానీ మహేంద్ర గారే నా యొక్క పనితనాన్ని కమిట్మెంట్ని దాంతోపాటు మొదటి నుంచి ఫుల్ టైమర్గా పనిచేస్తున్నాను కాబట్టి నేను ఎంప్లాయీని కాదు కాబట్టి ఆ ప్రియారిటీ ఇచ్చి నన్ను జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం అనేటువంటి జరిగింది. జనరల్ సెక్రటరీగా పనిచేశాను 10 సంవత్సరాలు. జనరల్ సెక్రటరీగా ఎలాంటి మచ్చ లేకుండా యూనియన్ మరి అభివృద్ధి కోసం నేను కృషి చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రెసిడెంట్గా కూడా నన్ను మహేంద్ర గారు ఉన్నటువంటి వరకు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నాడు, ఆ తర్వాత నన్ను ఎన్నుకోవడం అనేటువంటిది జరిగింది సార్. ఇప్పుడు అంటే సెక్రటరీ కాలేజ్ వర్కర్స్కే ప్రెసిడెంటా లేకపోతే ఏఐటిసి అట్లా ప్రెసిడెంట్ ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు డిఫరెంట్ అనేది నేను తెలియదు సార్, కొంత మీరు క్లారిఫై చేస్తే బాగుంది. నేను సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్కి మాత్రమే నేను అధ్యక్షులుగా ఉన్నాను, కానీ నా పని తన ఇప్పుడు కోల్ కంపెనీస్ ఉన్నాయి కదా, కోల్ ఇండియా ఉన్నది, కోల్ ఇండియాలో మా ఫెడరేషన్ ఉన్నది, ఇండియన్ మైన్ వర్కర్స్ ఫెడరేషన్. ఆ ఫెడరేషన్లో మరి ఇదివరకు మేము మెంబర్గా సెక్రటరీగా నన్ను ఎన్నుకున్నారు. ఎందుకంటే 110,000 మంది కార్మికులు ఉన్నప్పుడు కానీ ఇవాళ కూడా 62,000 మంది సింగరేణిలో ఉన్నా, ఆనాడు 4 లక్షలు 5 లక్షలు కోల్ ఇండియాలో ఉన్నా, మాకు నన్ను గురుదాస్ దాస్ గుప్తా గారు ఆయన ఏఐటిసి నాయకుడు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు, ఎంపీగా చేసిన వాడు, తెలియని వాళ్ళు ఎవరు లేరు, ఆయన నన్ను బాగా ఎంకరేజ్ చేసేవాడు. తర్వాత ఇండియన్ మైన్ వర్కర్స్ ఫెడరేషన్ మహాసభ పోయినసారి జరిగినప్పుడు ఆయన నన్ను మరి ప్రెసిడెంట్గా కూడా ఇండియన్ మైన్ వర్కర్స్ ఫెడరేషన్ కూడా ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోవడం అనేటువంటిది జరిగింది. సో అంటే ఇప్పుడు అంచెలంచెలు ఎదుగుతూ ఈనాడు ఇండియన్ మైన్ వర్కర్స్కి వెళ్ళిండ్రు, తర్వాత టోటల్గా మన జాతీయ స్థాయిలో కూడా మంచి పొజిషన్లో వచ్చేసి ఇండియన్ వర్కర్స్ మాత్రం టప్పుగా ప్రజెంట్గా ఉన్నారు. ఏఐటిసిలో మొదటి నుంచి తర్వాత ఏఐటిసి నేషనల్ కార్యవర్గంలో ఉన్నాను, కౌన్సిల్లో ఉన్నాను, తర్వాత ఇప్పుడు కూడా ఏఐటిసి ఎగ్జిక్యూటివ్ మెంబర్గా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేయడం జరుగుతున్నది. నేషనల్ కౌన్సిల్ సభ్యులుగా కూడా ఏఐటిసిలో పనిచేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మన గౌరవనీయులు మన గట్టయ్య గారితో మనం వారి యొక్క పరిచయాలు, తర్వాత యూనియన్లో వారి యొక్క బాధ్యతలు చేసిండ్రు, మళ్ళీ మిగతా మన సింగరేణి సింగరేణిలో ఏఐటిసి యొక్క పాత్ర అనే అంశంలోకి వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. సి
శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడను. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా, ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య, పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చలో 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 అర క్లిక్ మీద సవారి. చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్కి చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క. చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్. వెల్కమ్ బ్యాక్ మన ఊరు మన నాయకుడు. సో మన ఊరు మన నాయకుడు స్కీమ్ కింద, శీర్షిక కింద మనకు ఇప్పటి వరకు మన గట్టయ్య గారితో చాలా విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. ఇప్పుడు మన సింగరేణి సంస్థలో, సార్ సింగరేణి సంస్థలో ఏఐటిసి మొదటి నుంచి కూడా ఎలా భాగస్వామిగా వండుకుంటూ, ఎలా దాని యొక్క కర్తవ్యాలను తీసుకొచ్చుకుంటూ కార్మికులు చొచ్చుకొని వెళ్ళింది అనే దాని మీద మీ యొక్క అభిప్రాయం చెప్పండి. సింగరేణిలో మొట్టమొదటి యూనియన్ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి, అందులో ప్రత్యేకించి ఈ యూనియన్ స్థాపించినటువంటి నాయకులు చాలా పెద్ద నాయకులు ఉన్నారు. శేషగిరిరావు గారు లాంటి వాళ్ళు త్యాగం చేసినటువంటి వాళ్ళు ఆనాడు. అట్లాగే రామనాథం గారు ఉన్నారు. ఆ తర్వాత టీవీ విఠలరావు గారు, ఆయన ఆ రోజుల్లో మరి నాయకుడిగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్కి నాయకుడిగా రావడం, తర్వాత విఠలరావు గారు వచ్చినాక కార్మికులందరూ కూడా ఆనాడు మరి జరిగినటువంటి మొట్టమొదటిసారిగా అందులో స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి మరి కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా మరి విఠలరావు గారిని ఎన్నుకోవడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఆయన 65లో ఆయన చనిపోవడం,
ఆ తర్వాత డాక్టర్ రాజ్ బహదూర్ గౌడ్ గారు ప్రెసిడెంట్గా రావడం, సెకండ్ ప్రెసిడెంట్ ఆయన తర్వాత ఆయన రావడం, ఆ తర్వాత ఆయన చాలాకాలం 81 దాకా ఆయన పనిచేశాడు. 65 నుంచి 81లో మా అందులో ప్రత్యేకించి యూనియన్లో ఏఐటీసీ ఇంట్లో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు జరుపుకొని నాయకత్వం ప్రమోషన్లు ఇవ్వడం కానీ మార్చడం కానీ ఇవన్నీ కూడా మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి ఆచారం. అదే పద్ధతుల్లో 81లో మరి రాజ్ బహదూర్ గారి తన ప్లేస్లో మహేంద్ర గారిని ఎన్నుకోవడం జరిగింది. మహేంద్ర గారు చాలా కాలం ఏఐటీసీలో సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్కి అధ్యక్షులుగా పనిచేయడం జరిగింది. అంటే సింగరేణి కార్మికులకి మొదటి నుంచి కూడా పోరాటాలు పుట్టింది కాబట్టి, పోరాటాల ద్వారానే అనేక హక్కులు సాధించింది కాబట్టి కార్మికుల హృదయాలలో ఆనాడు మరి ఈ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ని పెట్టుకోవడం జరిగింది. నాయకుల్ని కూడా ఆ రకంగా ఇచ్చేయడం జరిగింది. ఆ తర్వాత కొమరయ్య గారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు 42 సంవత్సరాలు. ఆయన ప్రధాన కార్యదర్శిగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్కి చేయడం జరిగింది. ఇవాళ ఒకటి మాత్రం గర్వంగా చెప్పగలిగింది ఏంటంటే, సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్కి మరి సేవ చేయడం అంటే కార్మిక వర్గం యొక్క హక్కుల కోసం పోరాటాలు చేయడం, ఆ హక్కులను సాధించడం జరిగింది. ఇవాళ సింగరేణిలో ప్రతి కార్మికుడు అనుభవిస్తున్నటువంటి హక్కుల్ని సాధించినటువంటి నాయకత్వం సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ నాయకత్వం అనేది కూడా మేము గర్వంగా చెప్పగలం. అందులో మరి శేషగిరిరావు గారేమో కాంట్రాక్ట్ వర్కర్స్ని అందరినీ కూడా ఆనాడు, కాంట్రాక్టర్ల కింద ఉండేవాళ్ళు బొగ్గుగని కార్మికులందరూ కూడా ఆ యూనియన్ని మరి మొట్టమొదట్లోనే మరి ఇవాళ గుర్తింపు సంఘంగా మొట్టమొదటి నుంచి కూడా గుర్తింపు సంఘం ఏఐటీసీ, కానీ ఈ యూనియన్ ద్వారా కాంట్రాక్టర్లు అందరినీ బంద్ చేసి పర్మనెంట్ వర్కర్లుగా చేయించినటువంటి ఘనత మరి ఆనాడు శేషగిరిరావు గారికి ఉన్నది. ఆ తర్వాత విఠలరావు గారు మరి బోనస్ని సాధించడం జరిగింది. అందులో దీపావళికి ఇవాళ కార్మికులు అనుభవించేటువంటి బోనస్ ఏదైతే ఉందో ఆ బోనస్ని సాధించింది మరి కామ్రేడ్ టీవీ విఠలరావు గారు అనేటువంటిది ఇది అందరికీ కూడా తెలుసు. ఆ తర్వాత మహేంద్ర గారు వచ్చినప్పుడు అంటే ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క హక్కుని సాధించడం జరిగింది, వాళ్ళు ఇచ్చేయడం జరిగింది. ఇవాళ లాభాల వాట మహేంద్ర గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మరి చంద్రబాబు నాయుడు సమక్షంలో కార్మిక సమస్యలు మేమందరం కూడా నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను మేమందరం మాట్లాడుతున్నటువంటి సందర్భంగా మరి ఆయనతో చెప్పాడు, ఏది ఈ సింగరేణి కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన నేను సమ్మె కాలం వచ్చినటువంటి సింగరేణికి వచ్చిన నష్టాన్ని కార్మికుల జీతాల నుంచి రికవరీ చేస్తాను అన్నప్పుడు మహేంద్ర గారు ఒకటే చెప్పారు, ఇది సరే ఏ చట్టంలో సమ్మె కార్మికుడు జన్మ హక్కు హక్కుల కోసం సమ్మె చేయడం జరుగుతుంది, అటువంటి కార్మికులు సమ్మె హక్కుల కోసం చేస్తే దాన్ని జీతాన్ని సమ్మె కంపెనీకి వచ్చిన నష్టాన్ని కార్మికుల జీతాల నుంచి కట్ చేస్తా అనేది చట్టం ఎక్కడ లేదు నాయన, మరి లాభాలు వస్తే ఏమిస్తావని అడిగినప్పుడు ఆయన 2 నిమిషాలు తటపటాయించి మహేంద్ర గారితో మహేంద్ర గారు మీరు అంటున్నారు కాబట్టి లాభాలు వస్తే వచ్చిన లాభాల నుంచి నేను 10% కార్మికులకు ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. నిజంగా ఆయన మరి అప్పుడు 99లో జరిగినటువంటి సమ్మె 2000 సంవత్సరానికి సంబంధించినటువంటి సింగరేణికి 300 కోట్ల రూపాయలు నికర లాభం వస్తే 30 కోట్లు సింగరేణి కార్మికులకి మరి పంచడం జరిగింది. ఇది కేవలం సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ వల్లని ఇవాళ కూడా కార్మికులు అనుభవిస్తున్నారు కాబట్టి ఇవాళ ఆనాటి నుంచి ఈనాటి వరకు మరి కార్మికులు మరి ఇవాళ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ని కాపాడుకుంటూ ఉన్నారు, దాంతోపాటు కార్మిక వర్గ హక్కుల్ని పోరాటాలు చేశారు, పోరాటాల ద్వారా అనేక హక్కుల్ని సాధించుకోవడం అనేటువంటి జరిగిందనేది కూడా కార్మికులకు తెలుసు. కాబట్టి కార్మికులు మరి వాళ్ళ ఏఐటీసీ వెంబడి ఉండడం జరుగుతున్నది.
సరే ఈ మధ్యకాలంలో ఇప్పుడు సార్ మన స్టార్టింగ్ నుంచి వెళ్ళి కూడా ఇప్పుడు మీరు చెప్పుకొచ్చిండ్రు, అందరూ వచ్చిన ఒక్కొక్కరు వచ్చిన ఒక్కొక్క సంస్కారం ప్రవేశపెట్టిండ్రు, వాళ్ళందరూ అనుభవించుకుంటూ ఈనాడు ఏఐటీస్ అనేది ప్రతి కార్మికుల మదిలో ఉన్నది అనేది నగ్న సత్యం అది. ఓకే సార్, సార్ ఇప్పుడు మరి అంతకుముందు ఏఐటీస్తో పాటుగా అనేకంగా ఉన్న యూనియన్లు ఉన్న తర్వాత ఏ ట్రేడ్ వాళ్ళు ఒక యూనియన్ ఏర్పాటు చేసుకున్నారు, అనేకంగా యూనియన్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఒక సంస్థకు ఒక యూనియన్ యొక్క పిలుపు ఎప్పుడు వచ్చింది, అది ఎందుకు వచ్చింది? ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్, మొట్టమొదట్లో సంఘం ఏఐటీస్ మాత్రమే, స్వతంత్రం వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి యూనియన్ ఐఎన్టీసీ యూనియన్ ఏర్పడింది. ఐఎన్టీసీ యూనియన్ వచ్చి కార్మికుల్లో కొద్దిగా ఆనాడు చీలికలు తీసుకురావడం అనేది జరిగింది, కార్మికుల్లో చీలికలు వచ్చినాయి దాని మీద. ఆ తర్వాత అనేక యూనియన్లు వచ్చినాయి, 81 తర్వాత నుంచి యూనియన్లు, చిన్న చిన్న యూనియన్లు ఇది కావడం, అది ఐఎఫ్టి కానివ్వండి లేకుంటే పీడబ్ల్యూజీ వాళ్ళు సహకారంతో వచ్చినటువంటి యూనియన్లు, సాజక్ అనే పేరుతోని కేటగిరీ వైజ్ యూనియన్లు రావడం అనేది జరిగింది. ఈ యూనియన్లు వచ్చిన తర్వాత కార్మికులు మరి ఒక్కొక్క కేటగిరీ వాళ్ళు ఈ రకంగా చీలిక ప్రారంభం వచ్చి ఐక్యత దెబ్బతినడం అనేటువంటిది జరిగింది. ఈ ఐక్యత దెబ్బతినడము అది కేవలం ఈ యూనియన్లు మరి చీలిపోవడం వల్లనే, కార్మికుల్లో ఐక్యత దెబ్బతినడం వల్లనే ఇవాళ పరిస్థితి కొద్దిగా మారింది అనేది అర్థం చేసుకుంటున్నాం. దానికి తోడు ఇవాళ సింగరేణిలో తెలంగాణ మరి రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం జస్ట్ తెలంగాణ కోసం పోరాడింది, అన్ని పార్టీలు పోరాడడం జరిగింది, అన్ని యూనియన్లు పోరాడడం జరిగింది, అన్ని యూనియన్లే కాకుండా ప్రతి ఒక్క కులాలు కూడా, అన్ని కులాల వాళ్ళు మాకు తెలంగాణ కావాలి, తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదని కొట్లాడడం అనేటువంటి జరిగింది. కాబట్టి అన్ని కులాలు, అన్ని వర్గాలు, అన్ని యూనియన్లు, అన్ని పార్టీలు జరిపినటువంటి పోరాట ఫలితమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం రావడం అనేటువంటి జరిగింది, అర్థం చేసుకోవాలి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొద్దిగా కార్మికుల్లో కొద్దిగా ఆశల్ని రేపట్టడం జరిగింది, తెలంగాణ యూనియన్ పెట్టుకోవాలి, తెలంగాణ యూనియన్ ఉంటేనే మనకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఆ రకంగా కార్మికుల్లో అనేక ఆశలు ఇది చేయడంతో ఇవాళ టీబీజీకేఎస్ యూనియన్ వచ్చింది. ఇవాళ సార్ ఇప్పుడు మనకి ఒకే సంస్థకు ఒకే యూనియన్ అనుకున్నాం కదా, ఆ ఆలోచన అప్పుడు ఎందుకు వచ్చింది? ఆ సంస్థలు ఇంకొక సింగం బయట ఉన్నది కానీ సింగరేణి కాలేజ్ వర్క్ అనేది సింగరేణి సంస్థలు మాత్రం అన్ని రకాల యూనియన్లు ఉండేటివి, ఒకే సంస్థ ఒకే యూనియన్ అంటే బాగుంటుందనే ఆలోచన తీసుకొచ్చింది ఎవరు? దాన్ని మీరు బలపరిచినప్పుడు ఎట్లా దానిపైన? మొట్టమొదట్లో ఉన్నటువంటి యూనియన్లు ఒకటి రెండు ఉండేది, ఆ తర్వాత మూడు అయినాయి, ఐదు జాతీయ సంఘాలు కావడం జరిగింది. కానీ ఎప్పుడైతే 81 తర్వాత ఈ కేటగిరీ వైజ్ యూనియన్లు ఎక్కువగా రావడం అనేది జరిగిందో, దానివల్ల ఈ ఏది సింగరేణిలో ప్రత్యేకించి అది కోల్ ఇండియాలో ఇప్పటికీ 5 జాతీయ సంఘాలు మాత్రమే మరి అక్కడ పనిచేయడం అనేటువంటిది జరుగుతున్నది. కార్మికులు 5 జాతీయ సంఘాల పిలుపు మేరకే వాళ్ళు అన్ని పోరాటాలు అవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ 5 జాతీయ సంఘాలే కాకుండా అన్ని యూనియన్లు మరి చీలిపోవడం, అందులో కేటగిరీ వైజ్ దీని పోవడం, దాంట్లో ఐక్యత అనేది లేకుండా సమ్మెలు ఎక్కువ జరగడంతో మరి సంస్థకి నష్టాలు వస్తున్నాయి అనేటువంటి దీంతో 1998లో ఏపీవిఎన్ శర్మ గారు, అట్లాగే సమారియా గారు ఈయన డైరెక్టర్గా ఆయన చైర్మన్గా వచ్చిన తర్వాత వాళ్ళు ఒక ఆలోచన చేయడం అనేటువంటిది జరిగింది. ఏం చేశారంటే ఈ యూనియన్లు ఎక్కువ కావడంతో సమ్మెలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ సమ్మెలు కేటగిరీ వైజ్ యూనియన్ల వల్ల సమ్మెలు జరిగితే ఇది సంస్థకి నష్టం వస్తున్నది, అప్పటికి 1200 కోట్ల రూపాయల నష్టం అప్పటికి ఉన్నది అని, దీన్ని చేయాలంటే మనము ఈ యొక్క యూనియన్ని ఈ సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఒకే యూనియన్ని మరి ఒకే సంవత్సరం ఉండే పద్ధతుల్లో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని అప్పుడు మేము ఏఐటీసీగా మా కొమరయ్య గారు ఉన్నప్పుడు కూడా ఈ ఆలోచన వచ్చినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది,
ఏది ఈ ఒకే యూనియన్ అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు. అందరం అన్ని యూనియన్లు అంటే 5 జాతీయ సంఘాలు కోల్ ఇండియాలో ఉన్నటువంటి విధంగా ఇక్కడ ఉంటేనే కార్మిక వర్గ హక్కులు కాపాడవచ్చు అనేది ఇది చేశారు. కానీ మరి ప్రభుత్వం అట్లాగే ఈ సిఎన్ఎండిలు ఆ రకంగా ఆనాడు ఉన్నటువంటి సిఎన్ఎండి శర్మ గారు ఆ ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగిన ఫలితంగా ఇవాళ ఒకే యూనియన్ అనేటువంటిది రావడం జరిగింది. దాంట్లో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, మొత్తం ఇది కావడం జరుగుతున్నది. సార్ ఇప్పుడు మనకి ఏది సార్ సార్ ఇప్పుడు ఈ ఒక సంస్థ మన సింగరేణిలో ఉందా లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న కోల్ మైన్స్ అన్నింటిలో ఉన్నాయా? అసలు సింగరేణిలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కోల్ ఇండియాలో లేదు. కోల్ ఇండియాలో 5 జాతీయ సంఘాలు ఉన్నాయి. ఏ నిర్ణయం తీసుకున్నా కోల్ ఇండియా 5 జాతీయ సంఘాలతో మాట్లాడి తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. 5 జాతీయ సంఘాలకి మరి ప్రాముఖ్యత అనేది మేనేజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ 5 జాతీయ సంఘాలు కలిసి కార్మిక వర్గ హక్కుల కోసం డిమాండ్స్ పెట్టి డిమాండ్ నోటీస్ ఇచ్చి సమ్మె చేసిన సందర్భంగా మరి 5 జాతీయ సంఘాలను పిలిచి పరిష్కారం చేసేవాళ్ళు. అదే రకంగా జీతాల పెంపుదల కోసం కానీ బోనసుల పెంపుదల కోసం కానీ లేదా ఇవాళ పెన్షన్ కానీ ఇవన్నీ ఇవాళ గ్రాట్యుటీ కానీ ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి అని అంటే మరి ఇది కోల్ ఇండియాలో 5 జాతీయ సంఘాలు కలిసి మరి యాజమాన్యంతో గవర్నమెంట్తో మాట్లాడిన తర్వాత వచ్చినటువంటి హక్కులు అనేటువంటిది ఇవాళ మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి సంస్థ అనేటువంటిది మరి ఇవాళ బాగుంది అని అంటే ప్రొడక్షన్ నడుస్తూ ఉన్నది, ప్రొడక్షన్ పెరుగుతూ ఉన్నది. కానీ ఇక్కడ సింగరేణిలో మరి ఇక్కడ ఏది ఉన్నటువంటి ప్రభుత్వం అందులో ప్రత్యేకించి ఇప్పుడున్న మరి ఏది మేనేజ్మెంట్ కూడా ఈ ప్రభుత్వ విధానాలని పూర్తిగా అమలు పరుస్తూ ఉన్నది. దానివల్ల కొంత కార్మికుల్లో నష్టం జరుగుతున్నది. కాబట్టి కార్మిక వర్గానికి నష్టం వచ్చేటువంటి పద్ధతుల్లో కాకుండా ఇవాళ కార్మికులు చెప్పేది కార్మిక ఒకే యూనియన్ ఉండాలి అనేటువంటిది ఇప్పుడు ఉన్నది. కానీ దీన్ని లేకుండా చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అసలు ఈ యూనియన్లు అక్కర్లేదనేది ఇవాళ మోడీ గారు కూడా అది ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది. కానీ అది సరైనది కాదు. ఇవాళ ట్రేడ్ యూనియన్లు లేకుండా మరి ఇవాళ కార్మిక వర్గ హక్కులు అనేటువంటివి లేదా ఉండడం అనే రక్షణ కానీ ఇవన్నీ కూడా సాధ్యం కాదు. కాబట్టి ట్రేడ్ యూనియన్ అనేది ఉండాలి, వాటికి ఇవ్వాల్సిన విలువ ప్రభుత్వాలు ఇవ్వాలి, యాజమాన్యం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియపరచదలుచుకున్నాం. సార్ ఓకే, మనకి ఇప్పుడు ఇక్కడ సింగరేణిలో మనకు ఏదైతే గుర్తింపు సంఘం ఒక సంస్థ ఒక నిర్ణయం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఫస్ట్ విజయం సాధించింది ఎవరు? మొట్టమొదటిసారిగా 98లో గుర్తింపు సంఘం ఎన్నికలు వచ్చిన తర్వాత మొదటిసారి ఆ 2 సంవత్సరాలలో మొదటిసారి గెలిచింది ఏఐటీసీ సింగరేణి కాలేజ్. రెండవసారి కూడా ఏఐటీసీని గెలవడం జరిగింది. కానీ మూడవసారి అన్ని యూనియన్లు కలిసి 2 సార్లు వీళ్ళే గెలిచారు. కాబట్టి ఎట్లాగైనా చేసి ఏఐటీసీని ఓడించాలనేటువంటి ఒక ఆలోచన చేసుకొని అందరు కలిసి ఐఎన్టీసీకి మరి ఓట్లు వేసి దాన్ని గెలిపించడం జరిగింది. కానీ అది ఇప్పటికీ కూడా ఇవాళ కార్మికుల హృదయాల్లో నిలిచిపోయినటువంటి యూనియన్ ఏఐటీసీ. కాబట్టి ఏదో ప్రభుత్వం వచ్చి కొన్ని ప్రలోభాలకు గురి చేయడం లేదా ప్రభుత్వం మేము అన్నీ సమకూరుస్తామని చెప్పి చెప్పడంతో కొంత కార్మికుల్లో మరి అవి వచ్చే తొందరపాటు చర్య వల్ల ఇవాళ మరి గుర్తింపు సంఘంగా వేరే వాళ్ళు రావడం అనేది జరిగింది. కానీ ఎప్పుడైతే ఏఐటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఉన్నప్పుడు మాత్రమే ఇవాళ న్యాయం జరిగింది కార్మికులకు అనేటువంటిది ఇవాళ కార్మికులు కూడా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ పూర్తిగా అర్థమైపోయింది ఏది ఎవరు కార్మికుల కోసం ఏ యూనియన్ పనిచేస్తున్నది ఏ యూనియన్ పనిచేస్తుంది అనేటువంటిది వాళ్ళ కార్మికులు కూడా అర్థం చేసుకుంటున్నారు. అసలు పోరాటం లేకుండా ఏదో గాలికి వచ్చినటువంటి యూనియన్లు ఏనాడు కూడా అవి నిలవ అనేది మరి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.
పోరాటాల్లో పుట్టినటువంటి యూనియన్లు మాత్రమే అంటే ఇప్పుడు ఏమంటారు ఒక్కొక్క ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తే ఈ మా ప్రభుత్వం ఉండదు కాబట్టి మేము సమ్మె చేయమంటారు. సమ్మె చేయమని యూనియన్లు చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. సమ్మె అనేటువంటిది ఇది మరి కార్మికుడు యొక్క జన్మ హక్కు అని ఆ యూనియన్లు చెప్పాల్సిన అవసరం అవసరం వచ్చినప్పుడే చేస్తాం. సమ్మె చేయొద్దు అనేటువంటి ఇది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు మనకు ఇప్పుడు సాధారణ ఎన్నికలు అనేటివి ప్రతి 5 సంవత్సరాలకు వస్తారని ఉండాలని మన చట్టబద్ధత అయిపోయింది. ఇప్పుడు సింగరేణిలో గుర్తింపు గుర్తింపు ఒక సంస్థకు ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి అది కూడా ఫైనల్ అయిపోయింది. అది సో ఎలక్షన్ జరుగుతున్నాయి, మరి ఒక యూనియన్ ఏమో 2 సంవత్సరాలు, ఒక యూనియన్ ఏమో 4 సంవత్సరాలు, ఒక యూనియన్ ఏమో 1 సంవత్సరం అంటే అక్కడ టైం ఉన్నది కదా, దాన్ని అప్పుడు మీరు ఫైనల్గా చట్టబద్ధత చేయలేదా? ఇప్పుడు మొట్టమొదట్లో కోడ్ ఆఫ్ డిసిప్లిన్ అనేటువంటిది ప్రభుత్వం అమలు పరిచినప్పుడు 2 సంవత్సరాలు మాత్రమే ఉన్నది. ఇప్పటికీ కూడా కోడ్ ఆఫ్ డిసిప్లిన్లో 2 సంవత్సరాలు. అట్లా మొదటిసారి జరిగినటువంటి ఎన్నికల్లో అట్లాగే రెండవసారి జరిగిన ఎన్నికల్లో 2 సంవత్సరాలే పీరియడ్ అయింది. మూడవసారికి మరి ఐఎన్టీసీ యూనియన్ వచ్చినాక వాళ్ళు గెలిచినాక ఎన్నికల్లో గెలిచినాక యాజమాన్యంతో మాట్లాడి ఆనాడు మరి 4 సంవత్సరాలు వాళ్ళు చేసుకోవడం అనేటువంటిది జరిగింది. కానీ అది సరైనది కాదు అని తెలిసిన కొంత మేనేజ్మెంట్ కూడా మాకు ఇబ్బందులు ఉన్నది, 2 సంవత్సరాలకు ఒకసారి మేము ఈ ఎన్నికలు జరపాలంటే సింగరేణికి కొంత నష్టం అని ఆ పద్ధతుల్లో వాళ్ళు కూడా చెప్పడం అనేటువంటి జరుగుతూ ఉన్నది. అంటే 4 సంవత్సరాలు అయితే అది బాగానే ఉంటుందనేది మేము కూడా భావించాము. ఎందుకంటే కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే కనీసం 4 ఏళ్ళు లేదా 3 ఏళ్ళు ఉండాలని మేము కూడా అభిప్రాయం పడ్డాము. కానీ వాళ్ళ ప్రభుత్వం మాత్రం 2 సంవత్సరాలకే జరపాలి అనేటువంటి ఇది వాళ్ళు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ని అందులో ప్రత్యేకించి లేబర్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ అధికారులందరూ కూడా వాళ్ళు నిర్ణయం చేసి సిఎల్సీ గారు ఆర్ఎల్సీ గారు వీళ్ళంతా కూడా చేసి సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళంతా కూడా 2 సంవత్సరాలు కావాలని చేయడం జరిగింది. సరే ఇప్పుడు మనకు ఒక సింగరేణి ఏరియాలు తప్ప మిగతా అన్ని దేశవ్యాప్తంగా ఉన్న మైన్స్ బొగ్గురంగ సంస్థలంట్లో కూడా 5 జాతీయ సంఘాల ప్రాధాన్యత ఉన్నది. సో ఇప్పుడు ఇక్కడ మనకు ఒకే సంస్థకు ఒకే యూనియన్ అనేటువంటి వచ్చింది, దాని ఇంప్లిమెంట్ జరుగుతుంది. ఓకే సార్, దీనివల్ల కార్మిక వర్గానికి ఏమొస్తుందంటే ఏ యూనియన్ అయితే ప్రభుత్వం మనం గెలుస్తుందో ఆ గెలిచిన యూనియన్ని యాజమాన్యం ఒక రకంగా వాళ్ళని దగ్గర తీసుకొని అవి మనకు వాళ్ళకి కావాల్సిన ఇచ్చుకుంటూ కార్మికులు కాలు రాస్తున్నటువంటి ఒక టాక్ జరుగుతుంది కదా, దాన్ని ఏఐటీసీ ఏ రకంగా దాన్ని చర్చిస్తుంది? దాన్ని అదే అంటున్నాం, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి అది. ప్రభుత్వాలు ఏవి ఉన్నా అవి కార్మిక వర్గ ప్రయోజనాలను కాపాడేటువంటి యూనియన్లు ఏవైతే ఉన్నాయో వాటిని శత్రువులుగా చూడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి నేను చెప్తాను. అది అనవసరం వాళ్ళు ఆ రకంగా ఇయ్యడం అనేది. ఎందుకంటే తప్పనిసరిగా యూనియన్లు ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పటికీ ప్రభుత్వ యూనియన్లు లేవా? పనిచేస్తూ ఉన్నారు ప్రతి దీంట్లో యూనియన్లు, సింగరేణి కాదు, ఆర్టీసీలో యూనియన్లు ఉన్నాయి, ప్రభుత్వ రంగాల్లో అన్ని చోట్ల టీచర్లలో యూనియన్లు ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. కానీ యూనియన్ లేకుండా మేమే దీన్ని చేస్తామని చెప్పేసి ఏ ప్రభుత్వం అయినా భావిస్తే అది చాలా తప్పుడు మార్గాన్ని వాళ్ళు ఇచ్చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడూ ఒకే ప్రభుత్వం ఉంటుంది అనేటువంటిది ఎవరికి ఇది లేదు. అట్లాగే ఎప్పుడు కూడా ఒకే యూనియన్ ఉంటుంది అనేటువంటిది కూడా అది వాళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు. కార్మికులు తమకు న్యాయమైనటువంటి మరి డిమాండ్ కోసం పోరాడేటువంటి యూనియన్ సాధించే యూనియన్ ఏది అని చూస్తారు తప్ప ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వపరమైనటువంటి యూనియన్ మాత్రమే సమస్యల పరిష్కారం చేస్తుంది అని అంటే వాళ్ళు చేయలేరు. అవసరం వచ్చిన తప్పనిసరిగా ఇవాళ కార్మిక వర్గం పైన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నది, దాడి జరుగుతూ ఉన్నది. ఆ దాడిని ఎదుర్కోవాలంటే యూనియన్లు మాత్రమే ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా తప్పని పరిస్థితులు వచ్చినప్పుడు కార్మికులు వాళ్ళ
జీతభత్యాల కోసం కానీ, బోనస్ కోసం కానీ, పెన్షన్ కోసం కానీ, సర్వీస్ గ్రాట్యుటీ కోసం కానీ, ఇతర సమస్యల కోసం కానీ ఈ అన్నింటికీ మరి పోరాటం చేయకుండా ఈనాటి వరకు మనకు స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈనాటి వరకు మరి వాళ్ళ ఈ కార్మిక వర్గం మరి చేయడం జరుగుతున్నదంటే అది కేవలం ఈ మంచి జరుగుతున్నది కాబట్టి, మంచిగా నడుస్తున్నాయి కాబట్టి ఇది అవుతున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వాలు ఏది వచ్చినా యూనియన్లన్నీ లేకుండా చేస్తాం, మా ప్రభుత్వానికి సంబంధించిన యూనియనే ఉండాలి అని చెప్పేసి ఎవరైతే భావిస్తారో అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం సార్. ఓకే, సో ఇప్పటి వరకు అంటే ఇప్పుడు వరుసగా రెండుసార్లు ఏఐటీసీ వచ్చేసింది, ఒకసారి వచ్చేసింది, వరుసగా ఇప్పుడు అంటే టీబీజీ కేసు వచ్చేసింది, ఇప్పుడు రెండుసార్లు వాళ్ళు టీబీజీ కేసు సార్. ఓకే, ఇప్పుడు మరి స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇంత సుదీర్ఘమైన చరిత్ర ఉండి కార్మిక రంగమే, కార్మిక వర్గమే తన వాళ్ళకు సమస్యలు సాధించడమే ఏఐటీసీ లక్ష్యంగా భావిస్తున్నప్పుడు మరి లాస్ట్ టైం లోపల ఎందుకు ఓటమిని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది? ఇక్కడ ఓటమి అనేది మేము అంగీకరించడానికి సిద్ధంగా లేము, ఎందుకంటే కార్మికులు ఇవాళ చూశారు, ఒకసారి చూశారు, రెండోసారి కూడా చూశారు, ఏది ప్రభుత్వపరమైనటువంటి యూనియన్ ఏ రకంగా ఉన్నది అనేది. వాళ్ళు కార్మిక వర్గం కోసం కాకుండా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు పనిచేస్తున్నారనేది అర్థమైపోయింది అందరికీ. డబ్బులు వసూలు చేసుకున్నారు, ఈ జైలుకు పోయింది, ఇవన్నీ నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ సింగరేణిలోనే కాదు, ఇవాళ మొత్తం తెలంగాణలో కూడా అందరికీ మరి తెలిసిపోయింది ఏ పరిస్థితి ఇవాళ సింగరేణిలో ఉన్నది అనేది. కాబట్టి ఇవాళ ప్రలోభాలకు గురి చేయడం అనేది సరైనది కాదు. ఇప్పుడు అధికారంలో మేము ఉన్నాం కాబట్టి మా యూనియన్లో ఉంటేనే మేము మీకు మీ డిమాండ్లు పరిష్కారం చేస్తాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్పినా అది చేయలేదు. తర్వాత అధికారంలో ఉన్నాం కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు మేము ఈ సింగరేణి సంస్థని నడుపుతామని చెప్పి అనడం కూడా అది సరైనటువంటిది కాదు. ఎల్లకాలం మీరు ఉండలేరు, ఎందుకంటే అన్నీ సాధిస్తాము అని చెప్పేసి మీరు చెప్పడం లే అన్నీ ఇస్తాము అని చెప్పి చెప్పడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే సింగరేణి సంస్థని కూడా రక్షించాల్సిన బాధ్యతని ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కాపాడుకోవాలి, మేము కాపాడడం జరిగింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు. సింగరేణి సంస్థ ఉండాలి, సింగరేణి సంస్థ వల్ల మరి మనకు ఈ ఉత్పత్తి ఉత్పాదకత పెంచుకోవాలి అనేటువంటిది కూడా ఉన్నది. కాబట్టి సంస్థ ఉంటేనే ఇవాళ బాగుంటుంది అనే ఆలోచనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. సార్, మొన్నటి చివరిసారి జరిగిన ఎన్నికల్లో టీబీజీ కేసు అనేది చాలా అక్రమాలు పాల్పడింది అనేటువంటి భావన 5 జాతీయ సంఘాల వాళ్ళని అనుకొని కోర్టుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా వెళ్ళి జరిగిందనే చర్చ జరుగుతుంది కదా. ఇప్పుడు దాని కోర్టుకు వెళ్ళి మరి దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలని దాని ఏఐటీసీ భావిస్తున్నది? ఇప్పుడు మేము కోర్టుకు వెళ్ళడం అనేటువంటిది కాదు. ఇక్కడ మరి ఏఐటీసీ గెలిచేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దాన్ని రాకుండా చేయడానికి కోసం కొన్ని ఎత్తుగడలు ప్రభుత్వం వేయడం అనేటువంటిది జరిగింది. కోర్టుకు పోయింది, ఎవరో ఒక విద్యార్థి వెళ్ళాడు అని అంటున్నారు. విద్యార్థి అనే దానికంటే ఒక నిరుద్యోగి యువకుడు వెళ్ళాడు అనేటువంటిది ఇక్కడ అర్థమైపోయింది. ఎందుకు వెళ్ళాడు ఆయన? మీరు ఏదైతే ఉద్యోగాలు ఇస్తామన్నారో మాకు ఇవ్వలేదు, మీరు ప్రామిస్ చేసిన ఎన్నికలు అప్పుడు ఇవ్వలేదు అనే దీంతో అది ఆయన కోర్టుకు వెళ్ళడం జరిగింది. అది ఏఐటీసీ మీద బదనాం చేయడానికి ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఇది చేసింది, తెలంగాణ భూమి కార్మిక సంఘం బదనాం చేస్తుంది. మేము ఛాలెంజ్ చేసాం, అప్పుడు చేసాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. కోర్టుకు వెళ్ళింది మేము కాదు, ఎవరు కోర్టుకు వెళ్ళారు, ఏఐటీసీ వెళ్ళింది అని కనుక మీరు మేము నిరూపణ ఇస్తే దేనికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పినాం. సిబిసిఐడికి అప్పచెప్పండి అని చెప్పినాం మేము. సిబిసిఐడికి అప్పచెప్తే ఎవరు కోర్టుకు వెళ్ళింది, అసలు దాన్ని నడిపించింది ఎవరు అనేటువంటి పూర్తిగా ఇది అవుతుంది. కాబట్టి ఈ రకంగా ఒక గందరగోళాన్ని కార్మికుల్లో సృష్టించే ప్రయత్నం చేయడంతో పాటు కొన్ని ప్రలోభాలకు గురి చేయడం అనేది జరిగింది.
ఏది డబ్బులు పంచడం, మీ వాళ్ళకి కొన్ని సౌకర్యాలు ఇస్తామని చెప్పి అనడం, ఈ రకంగా ఇష్టం కొంతమందిని కొని వేయడం, ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో కార్మికుల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడి ఆ తర్వాత ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు ఇస్తాం, మా ప్రభుత్వం మా యూనియన్ ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి, లేకుంటే రావు అని ఆ రకంగా చెప్తే కార్మికులు ఆ రకంగా చేయరు. కాబట్టి ఈ తెలంగాణ బుగ్గని కార్మిక సంఘాన్ని గెలిపించడం జరిగింది. అయినప్పటికీ 250 కోట్ల రూపాయలు వాళ్ళు మరి ఖర్చు పెట్టారు, ఏది ప్రలోభాలకు గురి చేసేదాని విషయంలో ప్రభుత్వం తరఫున ఖర్చు పెట్టారు. మేము ఇక్కడ మేము చెప్పిన మాటలు కాదు, అది వాళ్ళే చెప్పారు దాంట్లో. ఇప్పుడు ఇక్కడ ఏమి ఇదవుతున్నదంటే 250 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా వాళ్ళకు వచ్చిన ఓట్లన్నీ డిఫరెన్స్. ఇవాళ ఏఐటీసీకి 20,000 ఓట్లు వస్తే వాళ్ళకి 23,000 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. తక్కువ మెజార్టీతో అంటే 3,000 నుంచి 4,000 లోపు మెజార్టీతోని వాళ్ళు గెలిచారు. కాబట్టి ఇది గెలుపు అది గెలుపు కాదు అనేటువంటిది అందరూ కూడా ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళంతా అందరి సింగరేణి మొత్తం వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళల్లో అందరిలో ఉన్నది, ఇంక్లూడింగ్ మొత్తం బయట ఉన్నటువంటి అధికారులలో కూడా వాళ్ళకు ఉన్నది. ఏఐటీసీ గెలిచేటువంటిది ఎప్పుడు మా ఏరియా 11 ఏరియాలు ఉన్నాయి, ఈ 11 ఏరియాల్లో మొత్తం కలిపితే మరి 3,000 ఓట్ల మెజార్టీతో మీరు గెలిచారు. కానీ 11 ఏరియాల్లో ఓడిపోయింది 120, 100, 200 ఓట్లతోనే మెజార్టీతోనే ఈ 11 ఏరియాల్లో ఓడిపోవడం అనేటువంటి జరిగింది. కాబట్టి మేము నిజాయితీగా ఉన్నాం. ఈ గెలుపు మరి అనైక్యంగా ఉన్నటువంటి గెలుపు తప్ప ఇది వాస్తవంగా న్యాయంగా గెలిచిన గెలుపు అనేటువంటిది ఏఐటీసీ అనేది సర్వత్రా ఉన్నటువంటి అభిప్రాయం. సార్ ఓకే, ఇప్పుడు సార్ ఇప్పుడు మీరు అన్నారు 20,000 దానికి 3,000 మెజార్టీతో టీజీబీ కేసు గెలిచిందని యొక్క భావన మీరు తీసుకొచ్చేసారు. మరి ఇప్పుడు ఈ కార్మికుల సమస్యలన్నీ కూడా చర్చించేది ఆయనతో చర్చించినప్పుడు మేనేజ్మెంటు, మరి ఇప్పుడు మీరు మీ మీద నమ్మకంగా ఉండి వచ్చిన ఈ 20,000 మెజార్టీకి మీరు ఎట్లా న్యాయం చేయాలనుకుంటున్నారు, ఎట్లా న్యాయం చేస్తారు? ఇక్కడ మేము అదే చెప్తున్నాం, కార్మిక వర్గంలో చైతన్యం తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ గుర్తింపు సంఘంగా ఎన్నుకున్నటువంటి వాళ్ళు న్యాయం చేయడం లేదనేది కార్మికులు గుర్తించారు. వాళ్ళు వాళ్ళలో అనైక్యత ఉన్నది, ఇప్పటికీ ఐక్యత లేదు. అసలు ఎవరైతే నాయకులు ముఖ్య నాయకులు అని చెప్పేసి వాళ్ళు భావించడం జరిగిందో వాళ్ళే అనేక అక్రమాలకు పాల్గొనడం అనేటువంటి జరిగింది. మేము అనడం కాదు, ఇది స్వయంగా కేసీఆర్ గారే ఆయన మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మా వాళ్ళు సైకిల్ నొక్కని వాళ్ళు ఇవాళ కార్లు ఎక్కి తిరుగుతూ ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్పడం స్వయంగా చెప్పాడు. దాని మీద మా వాళ్ళు సరిగా సరైన నాయకత్వం లేదు మాకు అని చెప్పి కూడా కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అందుకోసమని కేసు సరి అయిన ఐక్యత లేనటువంటి వాళ్ళు అంటే ఇప్పటికీ ఈర్ష్యలు ఉన్నాయి వాళ్ళ దాంట్లో, సరైన ఐక్యత లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో కార్మికులకి న్యాయం చేయడం అనేటువంటిది మరి వాళ్లకు అనుభవించిన వాళ్ళు న్యాయం చేయాలని వాళ్ళకు లేదు ఉండాలి. అసలు ఇప్పటి వరకు మీటింగ్ లేవు, 6 నెలలకు ఒకసారి జరిగేటువంటి సేఫ్టీ ట్రైపార్టైట్ మీటింగ్ లేవు, 3 నెలలకు ఒకసారి జరిగేటువంటి CNMD లెవెల్ మీటింగ్లు లేవు, 2 నెలలకు ఒకసారి జరిగేటువంటి డైరెక్టర్ పా మీటింగ్లు లేవు, తర్వాత సేఫ్టీవి ఇవన్నీ లేనటువంటి పరిస్థితులు. ఏదో నామినల్గా ఉన్నాం కాబట్టి ఆ బావి మీద మేము మాట్లాడుతున్నాం చేస్తున్నాం అని ఒకరిద్దరు నాయకులు మాత్రమే వాళ్ళు చెప్తా ఉన్నారు, కానీ అది సరైనది కాదు. కాబట్టి ఏదైనా ఇవాళ ప్రభుత్వపరమైనటువంటి యూనియన్లు కార్మిక వర్గ హక్కుల్ని కాపాడలేవు అనేటువంటిది ఇవాళ మేము కార్మికుల్లో చైతన్యాన్ని తీసుకొని వస్తాం. దానివల్ల మనకు నష్టం జరుగుతుంది అని చెప్తాం. ఇప్పుడు 2 ఏళ్ళకే ఇప్పుడు గవర్నమెంటు మరి సర్కులర్ పంపించింది కాబట్టి ఈ 2 ఏళ్ళు ఇంకొక సంవత్సరం ఉన్నది. మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు మేము నిన్ననే మా యూనియన్ తరఫున వారం రోజుల కిందట ఢిల్లీకి ఉత్తరాలు రాసినాం, అందరికీ మేము కాపీ మేనేజ్మెంట్కి ఇచ్చేయడం జరిగింది. ఏమని ఇచ్చేసాం, ఇవాళ
ఎలక్షన్ టు ఎలక్షన్ జరగాలి ఈ రెండేళ్ళు కూడా. ఏక ఎప్పుడైతే ఎన్నికలు జరిగినాయో అప్పటి నుంచే లెక్క కట్టాలి తప్ప మీరు ఏదో డేట్ ఆఫ్ ఆఫీస్ మెమోరాండం ఇచ్చడం అనేది మీ చేతిలో ఉన్నది కాబట్టి ఇంకో ఏడాదికి ఇవ్వకుండా మీరు మెమోరాండం ఇచ్చినా మరి అప్పటిదాకా ఈ యూనియన్ నడుపుకుంటూ వెళ్ళడం అనేది అది కరెక్ట్ కాదు. కరెక్ట్గా ఒక పద్ధతి ప్రకారంగా యూనియన్లని నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఇక ప్రభుత్వమే తప్పుడు విధానాలను మరి వారు అనుసరిస్తే ఇవాళ అంటారు కదా ఈ విధానం అయితే సరైనది కాదు మేము చెప్పదలుచుకున్నాం. సో అంటే ఇప్పుడు వరకు ఈ చర్చ జరుగుతూ తర్వాత ఇవన్నీ వచ్చేసి తర్వాత గుర్తింపు యూనియన్ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా మళ్ళీ రేపు ఏటీసీ ఫెచ్చింగ్ అనేటువంటి ఆలోచన మీ భావనలో ఉన్నది కదా సార్? అవును, తప్పనిసరిగా కార్మికుల్ని మేము చైతన్యం చేస్తాం. కార్మికులు కూడా ఇవాళ పూర్తిగా అర్థం చేసుకున్నారు కాబట్టి తప్పనిసరిగా పోరాడే యూనియన్ని గెలిపించుకుంటారనేటువంటి నమ్మకం మాకు కార్మికుల పైన ఉన్నది. కాబట్టి ఈ విషయాలని చెప్పేదానికోసం మన సీఎం టీవీ వాడు మమ్మల్ని ఆహ్వానించడం అనేటువంటిది జరిగింది. మేము ఈ విషయాలని ఈ సీఎం టీవీ ద్వారా ప్రజలకు కార్మికులకు అందరికీ మరి వాళ్ళ మనసులోని మార్చేదానికి కూడా అంటే ఉపయోగపడుతుందని చెప్పి ఇది చాలా మంచి అవకాశం అని చెప్పేసి మేము కూడా భావించి ఈ టీవీలో మరి ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. వచ్చినటువంటి ఇంటర్వ్యూకి రమ్మని ఆహ్వానించినటువంటి నిర్వాహకులు ముఖ్యంగా రాజలింగయ్య గారికి అందరికీ ఈ నమస్కారాలు తెలియపడతాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇప్పటి వరకు గౌరవనీయులు మన సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు, తర్వాత ఒక చిన్న క్యాడర్లో జాయిన్ అయి అంటే ఒక టైపిస్ట్గా జాయిన్ అయ్యి ఈరోజు జాతీయ స్థాయి లెవెల్లో యొక్క నాయకత్వం వహిస్తూ తన యొక్క ఆలోచన విధానాన్ని కార్మిక రంగంలో తీసుకెళ్ళి కార్మికుల సంక్షేమ ధ్యేయంగా పోరాడుతున్న యొక్క ఏఐటీసీ ఆనాడు ఈనాడు రేపు ఏనాడైనా కూడా కార్మికుల పక్షాన ఉంటుంది తప్ప ఇది ఏనాడు కూడా మన గవర్నమెంట్ తరపునో లేకపోతే యాజమాన్య తరపున పనిచేయడాన్ని నొక్కి వక్కానించినటువంటి యొక్క గౌరవనీయులు మన గట్టయ్య గారికి మన సీఎండి తరపున వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ యొక్క మన ఊరు మన లీడర్ నాయక యొక్క కార్యక్రమాన్ని ఇంతటితో ముగిసిందిగా తెలియజేసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ.